సుప్రీంకోర్టులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారం ఛాలెంజ్ సెవెంటీన్ ఏ అంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా జరిగింది ఎలా చెప్తున్నారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అవి ఎట్లా సరిపోతాయి ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది అది ఎట్లా సరిపోతుంది అది లెక్క తేల్చింది ఏం లెక్క తేల్చింది బోగస్ కంపెనీలు లెక్క తేల్చింది ఎన్ని బోగస్ కంపెనీలు ఉన్నాయి రెండు వందల యాభై బోగస్ కంపెనీలు ఉన్నాయి వాటిలో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఇవ్వడానికి సాక్ష్యం ఏంటి అందులో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినటువంటి డిజైన్ టెక్ నుంచినే స్కిల్లర్ అనే బోగస్ కంపెనీకి వెళ్ళినాయి ఆ బోగస్ కంపెనీ నుంచి మరికొన్ని కంపెనీలకు వెళ్ళినాయి మరి ఆ డబ్బులు చంద్రబాబు గారికి వచ్చినటువంటి ఆధారం ఏది అదే తేల్చాల్సి ఉంది ఎలా తేలుస్తారు బాబు గారిని ప్రశ్నిస్తే తేలుతుంది బాబు గారిని ప్రశ్నించాలంటే ఆయనకే వచ్చినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ అకౌంట్లో కూడా ఇరవై ఏడు కోట్లు పడ్డాయి ఇవన్నీ నడుస్తున్నాయి బట్ ఇవన్నీ అసలు ఇన్సైడ్ యాక్టివిటీ అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ విచారణలో తేల్చాలి కానీ ముందైతే అవన్నీ పక్కన పెట్టేది సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం విచారించండి సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోకుండా బాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ వచ్చింది అప్పటికి చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారిని ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే అప్పటి చట్ట ప్రకారం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఇప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నటువంటి పాయింట్ ఇక్కడ రైజ్ చేశారు అయితే ప్రభుత్వం వైపు నుంచి ఏం వాదిస్తుంది అలా అలా సాధ్యమవుతుంది అసలు ఈ కేసు ఆ లెక్కను చూసుకుంటే కనుక రెండు వేల పద్దెనిమిదిలోనే పదిహేనులోనే తేలిపోయింది పదిహేను పదహారు టైంలోనే అప్పట్లోనే జీఎస్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే ఏసీబీ ఎంక్వైరీ చేశారు పద్దెనిమిది జూన్లో ఏసీబీ ఎంక్వైరీ ప్రారంభమైంది కానీ తర్వాత పట్టించుకోలేదు పద్దెనిమిది జూలైలో ఈ చట్టం వచ్చింది కాబట్టి కేసు ముందుదే కాబట్టి అని వాదిస్తున్నారు అయితే ఇక్కడ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే సెవెన్ టీబిఏలో ఎదురు దెబ్బ తగలబోతుందా ఎందుకంటే ఉట్టి సెవెన్ టీబిఏ కాన్సెప్ట్ మీద వాదిస్తున్నారు కానీ ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి అన్నటువంటి పాయింట్ అంటే సెవెంటీన్ ఏ లెక్క అయితే గనక ఎదురు దెబ్బ తగలబోతోంది అన్న ఉద్దేశంతో ఇక మిగతా సెక్షన్స్ ఉన్నాయి నేను జడ్జి గారు కూడా అదే మాట అన్నారు బేలా త్రివేది గారు కూడా ఇట్లాగా మిగతా సెక్షన్స్ ఉన్నాయి కదా దాని గురించి మాట్లాడట్లేదు ఏంటంటే మిగతా సెక్షన్స్ అయితే గనక అది బెయిలబుల్ కే సెక్షన్స్ ఇది అసలు పాయింట్ మిగతా సెక్షన్స్ బెయిలబుల్ సెక్షన్స్ ఫోర్ నాట్ నైన్ సెవెంటీన్ ఏ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటే సెవెంటీన్ ఏ తీసేస్తే కేసు తీసేయరు సెవెంటీన్ ఏ ప్రకారం బెయిల్ ఇచ్చేయచ్చు అని ఏమన్నా చెప్తారా అందుకోసమని ఆ అవినీతిని చూడాలి అన్నటువంటి పాయింట్ మాట్లాడుతున్నారా ఇది సందేహం